రామారెడ్డి గారు బీజేపీ నాయకులు, అలాగే శుంకర జనార్దన్ గౌడ్ గారు టీఎస్ హైకోర్టు న్యాయవాది. ముందుగా ముగ్గురికి వెల్కమ్ టు బిటీవీ డిబేట్ అండి. బచ్చు శ్రీనివాస్ గారికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు, ఏ రకంగా చూస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన కేసు? కేసు సంబంధించి హైకోర్టులో వచ్చింది తీర్పు, వచ్చింది డివిజనల్ బెంచ్లో తీర్పు, వచ్చింది తీర్పు రద్దు చేశారు. తీర్పు తీర్పు రావడం కూడా కాదు, ఆ పిటిషన్నే రద్దు చేసింది డివిజనల్ బెంచ్. వరుసగా ఈ మధ్య బీఆర్ఎస్కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుంది అనుకోవచ్చా, కోర్టులో ఎదురుదెబ్బ తగులుతుంది అనుకోవచ్చా, మీరు ఒప్పుకుంటారా దాన్ని? మొట్టమొదట బిగ్ టీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులకు నమస్తే. ఇది ఊహించిందే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి విచారణ పట్ల వాళ్ళ దోషిత్వం బయటపడుతుంది, ముద్దాయిలు దోషులుగా మిగులుతారనేటువంటి భయం, నెపం దేశవ్యాప్తంగా ఒక సంచలనానికి తెరలేపినటువంటి కేసు. 9 రాష్ట్రాలలో ఎక్కడ కూడా వాళ్ళు ఎవ్వరికి పట్టుబడని వైనం, తెలంగాణలో పట్టుబడిన తీరు మేము కాదనుకుంటూనే ఈ రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు, మనం వాళ్ళని మాట్లాడుతుంటే మేము కాదంటూ మాకు సంబంధం లేదంటూనే హైకోర్టుకు వెళ్ళినప్పుడే ఇది మేము ఊహించిందే ఈ పరిణామం, ఖచ్చితంగా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. సహజంగా మీరు మాట్లాడిన ముందు మాటలో ఈ బీఆర్ఎస్ పార్టీ భయపడిపోతుందనో విస్తుపోతుందనో, ఇది రాష్ట్ర పరిధిలోనే జరగాలన్నది, కేంద్రానికి పోవద్దు. మా రాష్ట్రంలో పట్టుబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళపైన మోపబడినటువంటి అభియోగము ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ జరిపించాలని కోరుకున్న వ్యక్తులకు అనుగుణంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్న తీరు పట్ల నమ్మకం లేని, న్యాయం పట్ల నమ్మకం లేని వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అదేదో గొప్ప విజేతలైనట్టు, విజయం సాధించినట్టు, ఇక్కడేదో బీఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తిపోతున్నట్టు మాకేం భయం? తప్పు చేసింది ఒకరు, తప్పు చేయడానికి ప్రేరేపించింది ఒకరు, తప్పు చేసిన వ్యక్తులు అక్కడ కనిపిస్తున్నారు, తప్పు చేయించడానికి కొంతమంది వ్యక్తులను ఎంచుకొని అటువంటి ప్రయత్నంలో విఫలమైపోయి జాతీయ స్థాయిలో బట్టబయలైపోయినటువంటి తీరు పట్ల దేశవ్యాప్తంగా సంచలనం రేగింది కదా. తెలంగాణలో వాళ్ళు ఓడిపోయింది, తెలంగాణలో వాళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైపోయింది, 9 రాష్ట్రాలలో వాళ్ళు దిగ్విజయంగా ప్రభుత్వాలను మార్చివేయగలిగింది, ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచిన చోట కూడా ప్రభుత్వాన్ని మార్చివేయగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో విఫలమైపోయింది కదా. మీరు కూడా కోర్టులో ఒప్పుకోలేదు, మేము తప్పు చేయలేదు అన్నారు. చేయని వ్యక్తులు మరి కోర్టుకు ఎందుకు వెళ్ళిందండి? మీరు ఆ 4 వ్యక్తుల పక్షాన, ఆ 3 వ్యక్తుల పక్షాన మీ పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్ళిండ్రు? దేర్ ఈస్ ఎ క్లియర్ ఎవిడెన్స్, మా దగ్గర ఉన్నాయి ఆధారాలు. మీరు చేసిన చాటింగ్ ఉంది, మీరు చేసిన చీటింగ్ ఉంది, మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, మీరు వచ్చి కలిసినటువంటి విజువల్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టేదా మిమ్మల్ని పక్కగా పట్టుకుంది మేము, మళ్ళీ దాన్ని తప్పు పట్టడం, ఇవి ఎవరు మీరెవరు ఇవ్వడానికి ఏందో. అయినా సరే దీని పట్ల మేమేం ఎవరు ఏమనుకున్నా, ఎవరన్నా మేము గెలిచామనుకుంటే వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం, కానీ న్యాయం పరిరక్షించబడాలి. ఏంటి మరి నెక్స్ట్ చెప్పేది, ఏం తీసుకోబోతుంది నెక్స్ట్ బీఆర్ఎస్? రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కేసుల పట్ల, ఇట్లాంటి వాటిల పట్ల హైకోర్టులోకి వెళ్ళినటువంటి సందర్భాలలో అటు మద్రాసులో కానీ అటు వెస్ట్ బెంగాల్లో కానీ గతంలో కేరళలో కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ చివాట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేత విచారణ కొనసాగించిన తీరు మనం గతంలో చూసినాం, అదే జరగవచ్చని మేము భావిస్తున్నాం. సుప్రీంకి వెళ్ళేంత వరకైనా దీనిపైన స్టే ఇవ్వాలని దవే గారు కోరినా కూడా న్యాయస్థానం లేదు అని మాట్లాడడం పట్ల కొంత మేమైతే ఇచ్చేది ఉండే, అవకాశం ఇచ్చేది ఉండే, ఇవ్వకపోయినా బాధ లేదు, విచారణకు సిద్ధం. కానీ సిబిఐకి ఎందుకు ప్రాబ్లం శ్రీనివాస్ గారు? సిబిఐకి ఎందుకు ప్రాబ్లం, ఎందుకు ఎందుకు టైం కోరారు మీరు? సిబిఐకి ఇస్తే ప్రాబ్లం ఏముంది తెలియదా మనకి? సిబిఐ చేసే పని ఏందో మీకు తెలియదా మాకు తెలియదా? నాకు తెలియదు, అడుగుతున్నా. 8 సంవత్సరాలలో 40,000 కేసులు నమోదు చేసి 4 కేసులలో కూడా విజయం సాధించని సిబిఐ ఐటీ ఈడీలు చేసే పనేంది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు, ప్రభుత్వాలను మార్చడం, వినని వ్యాపారస్తులు వినిపించడం, అదే కదా వాళ్ళు చేసేది.
38,000 కేసులు పై చిలుపు నమోదైతే 3 కేసులు కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు కదా. ద సక్సెస్ రేట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఈడీ, సిబిఐ అండ్ ఐటీ ఇస్ ఓన్లీ 0.3% ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్. దిస్ ఈస్ ద సక్సెస్ రేట్, యూ కెన్ చెక్ ఇట్. అందుకోసం కదా ఆ వ్యవస్థల పైన సంస్థల పైన నమ్మకం కోల్పోయింది రాజ్యసభ మెంబర్లను కదా వాళ్ళు మార్చుకున్నది, ప్రభుత్వాలను కదా వాళ్ళు కూలదోసింది. ఎంతకైనా దిగజారుతారనే విషయం తెలిసిపోయింది కదా దేశానికి. ఎక్కడ పట్టుబడలే, తెలంగాణలో పట్టుబడరు కదా. ఇది కదా దేశవ్యాప్తంగా చర్చకు తెరలేసింది. అందుకోసమే కదా వాళ్ళు భయపడిపోయింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈరోజు ముద్దాయిలుగా ఉన్నాం, రేపు పొద్దున దోషులుగా నిలబడతామని చెప్పి కనీసం విచారణకు హాజరు కాలేదు కదా. తప్పు చేయని వ్యక్తులు కోర్టుకు ఎందుకు వెళ్ళారు? రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఇదే విషయం అడుగుదాం. మనతో పాటు వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. వెంకటరమణారెడ్డి గారు భయపడుతున్నారా బీజేపీ నాయకత్వం? ఎందుకు మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళారని అడుగుతున్నారు?